మాస్ మహారాజ్ రవితేజ ఆయన ప్రస్తుతం డిస్కో రాజా సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే తన తరువాతి సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోతోంది ఈ సినిమాకి క్రాక్ అనే టైటిల్ ని కూడా అనౌన్స్ చేసింది ఈ సినిమా టీం మరో రెండు రోజుల్లో ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కానుంది ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ కోసం పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రని డిజైన్ చేశారట డైరెక్టర్ గోపీచంద్ ఒక పవర్ఫుల్ పోలీస్ అంటే మన టాలీవుడ్లో ఎవరికైనా గుర్తొచ్చేది విక్రమార్కుడు సినిమాలోని రవితేజ పాత్ర రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో విక్రమ్ సింగ్ రాథోడ్ పాత్రలో రవితేజ తన నట విశ్వరూపాన్ని చూపించారనే చెప్పాలి అయితే క్రాక్ సినిమాలోని రవితేజ పాత్ర అంతకు మించి పవర్ఫుల్ గా ఉండబోతుందని చెబుతున్నారు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ పై బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్ సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలోని కొన్ని సీన్లు ప్రస్తుతం సొసైటీలో జరుగుతున్న యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కబోతోందని అర్థమవుతోంది పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మాస్ మహారాజ్ రవితేజ కనిపించబోతున్నారని అనౌన్స్ చేసిన వెంటనే సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి రెండు వేల ఇరవై సమ్మర్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందించబోతున్నారు అయితే ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న డిస్కో రాజా సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిందనే చెప్పాలి ఈ డిస్కో రాజా సినిమా జనవరి ఇరవై నాలుగవ తారీఖున రిలీజ్ కానుంది ప్రస్తుతం ఈ సినిమా నుంచి ఒక్క పాటను మాత్రమే రిలీజ్ చేసింది ఈ సినిమా టీం సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన ఈ పాటకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ఈ డిసెంబర్ నుంచి డిస్కో రాజా సినిమా ప్రమోషన్ పనులు మొదలుపెట్టే అవకాశముందని చెబుతున్నారు సినీ వర్గాల అంచనా ప్రకారం ఈ డిసెంబర్ మొదటి వారంలో ఈ సినిమా రెండవ పాటతో పాటు డిస్కో రాజా సినిమా టీజర్ ని కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు అంతేకాకుండా రెండు వేల ఇరవై జనవరి ఇరవై నాలుగవ తారీఖున రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో ఇప్పటికే భారీ అంచనాలున్నాయి రెండు వేల ఇరవై మొదటి భాగంలోనే మాస్ మహారాజా రవితేజ రెండు సినిమాలు రిలీజ్ కాబోతుండటంతో ఆయన అభిమానులతో పాటు మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకి ఇది పండగ లాంటి వార్తనే చెప్పాలి ఈ క్రాక్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి